స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకునేనోమో పోలీస్ వర్గం నోము ఆశ్వయుజ అమావాస్య మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం రోజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి వదిలిపెడితే కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో దీపాలు వెలిగిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో సమానమైన ఫలితం ఈ పోలీ రోజు స్నానం చేసి దీపాలు వెలిగిస్తే కలుగుతుంది స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నది స్నానం చేసి నది ఒడ్డుని దీపాలు వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తమునకు స్వయం పాకాలు దీపదానమిచ్చి ఆశీర్వాదాలు పొందుతారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే అమావాస్య రోజు పోలీని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్లుగా స్నానం చేసి అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసిన్లో నీళ్లు పోసి కాని అరటి దొప్పల్లో పెట్టిన దీపాలను వదులుతూ ఈ కథను చదువుకోవాలి తరువాత కథాక్షింతలు తలమీద వేసుకోవాలి పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే వృత్తాంతమే ఈ పోలీస్వర్గం నోము కదా ఇక కథలోకి వెళ్తే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడలు ఉండేవాళ్లు ఆ ఐదుగురు కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటినుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కొయ్యడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కాని పోలీ విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలు అనే గర్వం ఎక్కువ తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి బదుల చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలీ కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో అవసరమైన సరంజామా అంతా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేది అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిరామావాస రోజు వచ్చింది కార్తీకం రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలీకి కూడా దీపాలు వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది కానీ పోలీ ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా చేసింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ఎంతో ముచ్చటపడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానం దివి నుండి భువికి దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కాని అందులో పోలి ఉండేసరికి నిర్గాంతపోయారు విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు ఇది చూసినా విమానంలోని దేవదూతలు పోలిక మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసుందని చెబుతూ వారిని కిందకి పడేశారు మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పట్నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి కథ చెప్పుకుని తలపై వేసుకోవడం అనవాయితీగా వస్తుంది పోలీ పార్ణ్యమి రోజు అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ విధంగా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చెయ్యాలి దీపాన్ని శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస రోజున కాకుండా మర్నాడు వచ్చి పాడ్యమి రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలీ పాడ్యమి అంటారు ఇది పోలీస్ వర్గం యొక్క కథ ఎంతో పవిత్రమైన ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నా చదివినా చెప్పినా లేక వినిపించినా ఆ శివకేశుల అనుగ్రహం లభిస్తుంది జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది